नमस्ते डीएन5 न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु चीराल मुनिसिपालिटी स्वर्ण गेट वद्द अभिवृद्धि पनुलनु परिशीलिंचिन एमएलए कण बलराम कृष्णमूर्ति एफसीआई गोडन्स वद्द नुंडी जरुगुतुन्न ड्रैनेजी पूडिकतीत पनुलनु परिशीलिंचिन एमएलए कण बलराम कृष्णमूर्ति కుందేరులో అక్రమ నిర్మాణాలపై స్పందనలో ఫిర్యాదు జూలై 3 లోపు నివేదిక ఇవ్వాలని పిఆర్ అధికారులకు జేసీ ఆదేశం వైసీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన అమర్నాథ్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా చీరాల శ్రీ గౌతమి డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా 257 మందికి వివిధ కంపెనీల ఉద్యోగాలు లోకేష్ పాదయాత్ర సందర్భంగా చీరాలలో రవి యూత్ ఆధ్వర్యంలో అన్నదానం చీరాల మున్సిపాలిటీ స్వర్ణగేటు దగ్గర రైల్వే ట్రాక్ 3వ లైన్ పనులను ఎమ్మెల్యే కణం బలరామ కృష్ణమూర్తి పరిశీలించారు రైల్వే పనులకు అనుబంధంగా జరుగుతున్న డ్రైన్స్ ఎలక్ట్రికల్ పనులను పరిశీలించారు పనులను త్వరితగతిన పూర్తి చేసి ఆ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ డిఈ ఐసయ్య ఎలక్ట్రికల్ ఏడి శ్రీనివాసులు రైల్వే డిపార్ట్మెంట్ ఏఈలు మోహన్ ఠాగూర్ శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు చీరాల మున్సిపాలిటీ ఎఫ్సీఐ గోడన్స్ దగ్గర నుంచి ఇపురుపాలెం స్ట్రైట్ కట్ వరకు డ్రైనేజీ కాలువల పూడికతీత పనులను శాసన సభ్యులు కణం బలరామకృష్ణమూర్తి పరిశీలించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ జంజరం శ్రీనివాసరావు మున్సిపాలిటీ డిఈ ఐసయ్య ఎలక్ట్రికల్ ఏడి శ్రీనివాసులు మున్సిపల్ ఏఈ కట్టారావి శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు చీరాల కుందేలో అక్రమ నిర్మాణాలపై స్పందన కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ శ్రీధర్కు మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు ఫిర్యాదు చేశారు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిధులు మంజూరు కాకుండా ఎలా నిర్మాణాలు చేస్తున్నారో విచారించాలని మురుగునీటి పారుదల వనరులను ఆక్రమించడం ద్వారా భవిష్యత్తులో వరద ప్రమాదం ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు పరిశీలించిన జేసీ శ్రీధర్ డ్రైనేజీ పంచాయతీరాజ్ శాఖ అధికారులను పిలిచి విచారించారు నిధులు ఎవరు మంజూరు చేశారో అనుమతులు ఎవరు ఇచ్చారో నీటిపారుదల వనరులలో నిర్మాణాలు ఎలా చేస్తున్నారు అనే పూర్తి వివరాలతో జూలై 3 లోపు నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను జేసీ ఆదేశించారు Gracias.
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలు గ్రామానికి చెందిన అమనాథ్ గౌడ్ హత్యకు కారకులను కఠినంగా శిక్షించాలని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని కోరారు. చనిపోయిన అమనాథ్ కుటుంబాన్ని ఆదుకొని ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద అమనాథ్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో షేక్ నజీర్, సాదిక్ భాషా, అబ్దుల్ ఖాదర్, షేక్ బుజ్జి, రామేశ్వరం కుమార్, నాగయ్య, సింగయ్య పాల్గొన్నారు. ఒక పసిపిల్లవాడిని అంత దారుణంగా 14 ఏళ్ల కుర్రాన్ని పెట్రోల్ పుస్తకాలు పంపించారు. ఎంత దారుణం అండి. మన భారతదేశం ఎక్కడ ఇంత అగత్యమైన సంఘటన ఎక్కడ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మన పక్క పక్కన బాపట్ల జిల్లా చిరుపల్లి పక్కన జరిగింది. ఎంత దారుణం అండి. చిన్న పిల్లడండి, 14 సంవత్సరాల పిల్లలు పెట్రోల్ పుస్తకాలు పెట్టారు. ఇలాంటి దుండగులు ఉండేవారికి అరెస్ట్ చేయకపోవడం చాలా దారుణం. అలాంటి దుండగులు అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. కఠినంగా శిక్షించినప్పుడే మన భారతదేశంలో ఇలాంటి చర్యలు ఎక్కడ జరగవు. ఒక మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన భారతదేశంలో కానీ ఎక్కడ ఇలాంటి చర్యలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలి. ఆ కుటుంబాన్ని రక్షణ కల్పించాలి. అలాగే అమర్నాథ్ పై దాడి చేసి చంపిన దుండగల్ని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం చాలా దారుణం. వాళ్ళని అరెస్ట్ చేయాలి. అత్యవసర వరకు దళిత బహుజన పార్టీ పోరాడుతూ ఉంటుంది చూడలేరా. ఎందుకంటే పసిపిల్లవాడు 14 సంవత్సరాల పిల్లల్ని అతి దారుణంగా నిప్పండించి చంపేశారు. అంత దానం చూసారా. చిన్న పిల్లల్ని చూస్తే మనం చేస్తారు చూడరా. దుండగల్ని వెంటనే వచ్చేసి కఠినంగా శిక్షించే వరకు ఇది భారతదేశం. భారత అంటే భారతదేశం చిన్నపిల్లంటే దేవుళ్ళతో సమానం అంటారు. అలాంటి దేశంలో మనకి ఇలా ఇలాంటి జరగడం చాలా దారుణం. నేను సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడ మన రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ దుండగుని అంతే నెక్స్ట్ అరెస్ట్ కఠినంగా శిక్షించాలి. అలాగే అమర్నాథ్ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలి. వాళ్ళకి రక్షణ కల్పించాలని దళిత బహుజన పార్టీ తరఫున చీరాల శ్రీ గౌతమి డిగ్రీ కాలేజీ ఎన్ఎన్సీ అకాడమీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళా విజయవంతంగా జరిగింది. శ్రీ గౌతమి విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, ఎన్ఎన్సీ డైరెక్టర్ ఎర్రాకుల శ్రీనివాసరావు, చీరాల ఆర్డీఓ పి సరోజిని మాట్లాడారు. డిగ్రీ కాలేజీ స్థాపించిన నాటి నుండి ఉద్యోగాలే లక్ష్యంగా పనిచేస్తుందని డైరెక్టర్ ఎం వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగమే లక్ష్యంగా చదువుకోవడం ద్వారా తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చిన వారవుతారని ఆర్డీఓ పి సరోజిని అన్నారు. ఎస్బీఐ, ఐసీఐసీఐ, అరబిందో, హెటిరో ల్యాబ్స్ వంటి 32 కంపెనీలు జాబ్ మేళాకు హాజరయ్యాయి. ఆయా కంపెనీల హెచ్ఆర్లు ఇంటర్వ్యూలకు హాజరైన 783 మందిని ఇంటర్వ్యూలు చేశారు. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా 257 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాల నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను అభినందించారు. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యతను కూడా ఈ ఇన్స్టిట్యూషన్ భుజాలకు ఎత్తుకోవడం అనేది చాలా సంతోషించదగినటువంటి, అభినందించదగినటువంటి అంశం. ముఖ్యంగా ఇక్కడ మరి ఏ కోర్సులు డిగ్రీలు ఉన్నాయో మేనేజ్మెంటు లేకపోతే ఆ పర్సన్ దగ్గర ఒక లాజిక్ ఉంటుంది. ఇక్కడ చాలామంది వచ్చిన ఈ కంపెనీలకు సంబంధించిన వ్యక్తుల దగ్గర చాలా లాజిక్ ఉంటుంది. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి జాబ్కి ఎవరైతే వచ్చారో మీరందరూ కూడా దాన్ని గ్రహించాలి. అదేవిధంగా ప్రైవేట్ జాబ్స్ని మనం ఎంచుకున్నప్పుడు మనం చాలా ఓపిక ఓర్పుతో ఆ జాబ్కి మనం న్యాయం చేయాలి, వర్క్ చేయాలి. ఏ స్థాయి ఓపిక ఓర్పుతో చేస్తే మీరు మళ్ళీ అదే సంస్థని లేకపోతే అలాంటి సంస్థని ఇంకోటి స్థాపించే స్థాయికి ఎదగాలి. మేము కూడా ఎంఎస్సీ బీఈడి చేసిన తర్వాత ఒక చిన్న ఇన్స్టిట్యూట్లో మ్యాథ్స్ టీచర్గా 100 రూపాయల జీతంతో స్టార్ట్ చేశాం. ఏదో ఒక ప్రైవేట్ స్కూల్ ఎంప్లాయీగా ఈ రోజున అదే ప్రైవేట్ సంస్థలు ఒక 8 సంస్థలు శ్రీ గౌతమి కింద నడపడుతున్నాయి. ప్రైవేట్ ఉద్యోగాలు అంటే ఒక మార్గదర్శకత. ఆ ఉద్యోగంలో మనం జాయిన్ అయిన తర్వాత చాలా అంటే గవర్నమెంట్ జాబ్స్కి ప్రైవేట్ జాబ్స్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అది ఒక స్థిరం. ఇది వేరియబుల్ అంటే మారుతూ ఉంటుంది. మారాలి, మనం స్టెప్స్ మారాలి. అలానే పని ప్రాధాన్యత మారుతుంటుంది, కష్టపడుతూ ఉండాలి.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ యువగడం పాదయాత్ర 1700 కిలోమీటర్లు పూర్తి చేసుకుని దిగ్విజయంగా కొనసాగుతున్న సందర్భంగా పొగడదండ రవి యూత్ ఆధ్వర్యంలో మంగళవారం పేదలకు అన్నదానం నిర్వహించారు. దండుబాటలోని కోటయ్య ఆశ్రమంలో వృద్ధులకు అనాథ పిల్లలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో యువసేన ప్రతినిధులు శ్రీకాంత్ వెంకటేశ్వరరావు వేణు తదితరులు పాల్గొన్నారు. మా ప్రీతమ నాయకుడు నారా లోకేష్ బాబు రెండు రోజుల క్రితం 1700 కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేసుకున్న సందర్భంగా అంటే రాష్ట్రంలో మంచి జరగాలి, పేదలకు ఒక మంచి డెవలప్మెంట్, ఒక అభివృద్ధి రావాలి అనే ఒకే ఒక దృక్పథంతో నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేపట్టారు. దాని సందర్భంగానే ఈరోజు 1700 కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా మేము మహోన్నతమైన ఉత్తరకు వెళ్ళినటువంటి శ్రీ చేజర్ల కోటయ్య గారి అనాథ వృద్ధాశ్రమంలో చాలా మహాద్భుతమైన మనసుతోటి ఆయన ఈ వృద్ధాశ్రమం స్థాపించడం, అసలు నిరుపేదలకు ఏమి లేని దగ్గర అన్నదానము అనేది చేయడం అనేది చాలా వచ్చిన తర్వాత చాలా ఆనందంగా నేను కూడా దానిలో పాల్గొంటున్నాను. ఇదే విధంగా మా తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఇంకా అంటే అనాథ వృద్ధులు అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో పేదల నుంచి అంటే ధనవంతులను చేయడానికి అనేది ఒక మంచి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీరాల మున్సిపాలిటీ స్వర్ణగేట్ వద్ద అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. ఎఫ్సీఐ గోడౌన్స్ వద్ద నుండి జరుగుతున్న డ్రైనేజీ పూడికతీత పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. కుందేరులో అక్రమ నిర్మాణాలపై స్పందనలో ఫిర్యాదు, జూలై 3 లోపు నివేదిక ఇవ్వాలని పీఆర్ అధికారులకు జేసీ ఆదేశం. వైసీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన అమర్నాథ్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా. చీరాల శ్రీ గౌతమి డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా, 257 మందికి వివిధ కంపెనీలో ఉద్యోగాలు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా చీరాలలో రవి యూత్ ఆధ్వర్యంలో అన్నదానం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.